రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ రాధేశ్యామ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో బాగానే హోల్డ్ చేస్తూ పరుగును కొనసాగిస్తుందని చెప్పాలి. కానీ ఇతర రాష్ట్రాలలో హిందీలో మట్టుకు సినిమా అనుకున్న రేంజ్ వసూలనైతే సొంతం చేసుకోవడం లేదు. హిందీలో ఆల్మోస్ట్ మొదటి రోజు లెవెల్లోనే రెండవ రోజు వసూలను సాధించిన ఈ సినిమా మూడవ రోజుకు వచ్చేసరికి మరింతగా షోలను కోల్పోవాల్సి వచ్చింది ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా కోసం. ఆ సినిమా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో హిందీలో దుమ్ము లేపే గ్రోత్ తో దూసుకుపోతూ ఉంది. ఆ సినిమా ఎఫెక్ట్ ఇప్పుడు రాధేశ్యామ్ పై గట్టిగానే ఉండబోతుందని చెప్పాలి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజుతో పోల్చితే మూడవ రోజు మార్నింగ్ మ్యాట్ని షోలకు 10-20% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకున్నట్లు ఆన్లైన్ టికెట్ సేల్స్ బుకింగ్స్ చూస్తే అర్థమవుతుంది. కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోలు అడ్వాన్స్ బుకింగ్ భారీగానే జరుగుతూ ఉండటంతో అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఈ రోజు బాగుంటే సినిమా మరోసారి మంచి కలెక్షన్లతో రోజును ముగించడానికి అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే తెలుగు రాష్ట్రంలో సినిమా 10 కోట్లకు అటు ఇటుగా కలెక్షన్లను ఈ రోజు సొంతం చేసుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తూ ఉందని చెప్పవచ్చు. ఇక అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుండి అంచనాలకు మించి సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో గ్రోత్ ను చూపెడితే ఈ కలెక్షన్స్ మరి కాస్త ముందుకు వెళ్లే అవకాశం ఉందని చెప్పాలి. ఇక హిందీలో ఈ రోజు సినిమా బాక్సాఫీస్ దగ్గర మరోసారి మొదటి రోజు లెవెల్లోనే కలెక్షన్లను అటు ఇటుగా సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. దానికి కారణం షోలు తగ్గినా కానీ ఆక్యుపెన్సీ మెల్లిగా ఇంప్రూవ్ అవుతూ ఉండటంతో సినిమాకు ఈ రోజు కూడా హిందీలో 4 కోట్ల నుండి 4.5 కోట్ల వరకు నెట్ కలెక్షన్ సొంతమయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. మరి రోజు ముగిసే సమయానికి హిందీలో కూడా ఏమైనా గ్రోత్ ని సినిమా చూపెడుతుందా, తెలుగు రాష్ట్రాల్లో ఎంతవరకు వెళ్లగలుగుతుంది అన్న వివరాలను మరోసారి బుకింగ్స్ రిపోర్ట్స్ ను చూసి అప్డేట్ చేస్తాం. ఆ వీడియో కోసం ఎదురు చూడండి, ఈలోపు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.